జీవీఎంసీ 51వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో వార్డు పరిధి కలింగ నగర్ పార్టీ కార్యాలయంలో మరియు 50వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు కాయల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వార్డు పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తే జీవీఎంసీ ఎన్నికల్లో విజయం మనదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పరిశీలకులు జీవి రమణ, శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. కలవడానికి వస్తాను ముఖ్యమంత్రి గారు కానీ పెద్దలు కానీ మన ఇంటికి ఎవరైనా ఏనికి వెళ్ళడానికి వచ్చినా ఆహ్వానిస్తాం. దీనికి చంద్రబాబు నాయుడు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కుట్రలు చేస్తున్నారు. దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఈ నెల 20వ తారీఖున శనివారం 8:30కి పెద్దలు విజయ స్టీల్ ప్లాంట్ వరకు 23 కిలోమీటర్లు ఒకే రోజున పెద్దలు విజయసాయి రెడ్డి గారు మహాపాదయాత్ర చేపడుతున్నారు. కాబట్టి ఇదంతా మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఆ పాదయాత్రలో పాల్గొని మన స్టీల్ ప్లాంట్ మనం రక్షించుకునేందుకు అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మన పార్టీ పేరును దుర్వినియోగం చేసి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి బయట శత్రువు కంటే కూడా మన వెనుకుండి మనతో పాటు ఉన్న వాళ్ళకి నేను ఈ రకంగా ఈ సందర్భంగా చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇందాక కాయల వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 25 నుంచి 30 సంవత్సరాల మినిమం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీ. కాబట్టి మనందరం కూడా దాన్ని గుర్తులో పెట్టుకుని అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పి చూడండి, వినకపోతే మనం చేయాల్సిన పనులు కూడా మనం చేద్దాం. ఎందుకంటే ఎన్నికలు పార్టీ కోసమే కాదు మన భవిష్యత్తు కోసం నేను మరీ మరీ కూడా చెప్తున్నాను. ఇక్కడికి కార్యకర్తలు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనం గుర్తుండాల్సింది విజయం విజయం విజయం. ఇందాక పెద్ద విజయసాయి రెడ్డి గారు నోటి వెంటి మాట విన్నప్పటి నుంచి అనిపించింది ఎట్టి పరిస్థితుల్లోని ఆయన కూడా చూసాం మన విజయసాయి రెడ్డి గారిని కూడా ఈ ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన అహర్నిశలో కూడా పాటుపడ్డారు. దానికి ఉదాహరణ గత 4 రోజుల్లో ఆయన 2 సార్లు ఢిల్లీ